హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు శైలజ. నేను నా ఛానల్లో భక్తికి సంబంధించిన విషయాలని పెడుతూ ఉంటానండి. అయితే మా ఇంట్లో అందరూ నా వంటని మెచ్చుకుంటూ ఉంటారండి. అందుకని నా ఛానల్లో వంటల్ని కూడా పెడదామనే ఉద్దేశంతో ఈ వీడియోని తయారు చేయడం జరిగిందండి. నేను ముందుగా మామిడికాయ నిలవ పచ్చడిని తయారు చేసి పెడుతున్నానండి. నేను ఎలా అయితే తయారు చేస్తుంటానో అలాగే తయారు చేశానండి. ఇలా తయారు చేయడం వలన ముక్క మెత్తబడకుండా చాలా కంబగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అయితే మరి కొలతలు ఏంటో, ఎలా తయారు చేస్తామో తెలుసుకుందామా? కొలతలు సరిగ్గా ఉంటే మామిడికాయ నిలవ పచ్చడి సరిగ్గా తయారవుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సంవత్సరం మొత్తం నిలవ ఉంటుందండి. కొలతల్ని కూడా కరెక్ట్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇప్పుడు ఈ ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ 2 కిలోలకు సరిపడ కొలతల్ని చెప్తున్నాను. 2 కిలోలకి నాకు 9 కాయలు వచ్చాయండి. పెద్ద కాయలు కాబట్టి 9 తూగా అండి. చిన్నవైతే అంటే మీడియం సైజు అయితే మీకు 1-6 కిలోకి తూగుతాయి. మీరు కొత్తగా ఆవకాయ పెడుతున్నట్లయితే 1 కిలో తీసుకుని దానికి తగ్గట్టుగా డిస్క్రిప్షన్ బాక్స్లో చూసి కొలతల్ని సగం సగం వేసుకుంటే చాలండి, చక్కగా తయారవుతుంది. ఈ మామిడికాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి బట్టతో బాగా తుడుచుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఏమాత్రం తడి ఉండకూడదు. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు ఆరబెట్టుకుంటే లోపల ఎక్కడైనా తడి ఉంటే ఆరిపోతుందండి. లోపల తడి ఉంటే సంవత్సరం అంతా ఉండదు కదా, బూజు పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కకి లోపల వైపు చిన్న పొర ఉంటుంది, అది తీసేస్తే దాని లోపల ఉన్న తేమ కూడా పోయి పచ్చడికి నలుపు రానియదు. ఇలా ముక్కలకి ఉన్న లేయర్ లాంటి పొరను తీసేస్తే తెల్లగా బాగుంటాయండి. దీనిలో నేను 300 గ్రాముల ఆవు పిండిని వేసుకున్నానండి. ఆవాల్ని కొంచెం వేపి చల్లారబెట్టి పౌడర్ చేసుకుని కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే కారం 250 గ్రాములు వేసుకున్నానండి. కారం ఎర్రగా ఉంటే ఆవకాయ చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే ఉప్పు 350 గ్రాములు. రాక్ సాల్ట్ని తెచ్చుకొని కొంచెం ఎండబెట్టుకొని దాన్ని పౌడర్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. 350 గ్రాములు ఉప్పు వేసుకుంటే సరిగ్గా సరిపోతుందండి. అలా కాకుండా 3వ రోజున మనం కలుపుతాం కదండి, అప్పుడు అవసరం అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను కానీ ఎప్పుడూ అలా వేయను. ఈ కొలత నాకు సరిగ్గానే అనిపిస్తుంది. నిలవ పచ్చళ్ళలో ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటే ముక్క త్వరగా మెత్తబడదండి, అందుకని ఉప్పు ఎక్కువగా వేస్తారు. అయితే ఈ నేను చెప్పిన కొలతలతో పెట్టుకున్నట్లయితే ముక్క ఏమీ మెత్తబడదు, చాలా రుచిగా ఉంటుంది. నేను 3వ రోజు కలిపిన తర్వాత ఎప్పుడూ కూడా ఉప్పు వేయలేదండి. దీనిలో నేను 700 గ్రాముల నూనెని వేసుకున్నానండి. ఇప్పుడు చూపించడానికి కొంచెం నూనె వేశాను. చివరిగా నూనె వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఇంగువ, 2 టీ స్పూన్ల మెంతులు వేసుకుంటాను. నేను 200 గ్రాములు వెల్లుల్లి వేస్తానండి. మరీ ఎక్కువ వేయను, ఎందుకంటే దీనిలో నేను ఆవు నూనెని వాడతాను. నేను సాధారణంగా నిల్వ పచ్చళ్ళు చేసినప్పుడు ఆవు నూనెనే వాడతాను, నువ్వుల నూనె వాడను. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడను. నాకు వాటికన్నా ఆవు నూనెతో పెట్టుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా అందరూ నచ్చుతూ ఉంటారు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. నేను 2 కిలోల మామిడికాయలు కోసి పచ్చడి చేస్తున్నాను కదండి,
అందుకోసమని 700 గ్రాముల ఆవ నూనెని వాడుతున్నాను. బాగా అంతా కలిపి పెట్టుకొని దీనిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటాను. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. ఒకసారి ఇలా చేసుకుంటే మరెప్పుడూ ఇలాగే చేసుకుంటారు. మనం ఎందులో అయితే పెట్టుకుంటామో ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీ కానీ తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉన్నట్లయితే మొక్క పాడైపోతుంది, బూజు పట్టేస్తుంది. నా దగ్గర జాడీ లేదని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి. 3 రోజుల తర్వాత ఒకసారి తీసి బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో వేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుందండి. ఈ కలుపుకున్నప్పుడే ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకుంటే, ఒకవేళ మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇప్పుడే ఒక 50 గ్రాములు కలుపుకోండి. దాని అవసరం ఏమీ పడదు, నేను ఇప్పుడు ఇలాగే చేస్తాను. ఒకవేళ మీకు కానీ అవసరం అయితే 50 గ్రాములు కలుపుకోండి. ఇప్పుడే కలుపుకొని సీసాలో వేసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకొని కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా, నువ్వులు లేకుండా సింపుల్గా ఆవకాయ పచ్చడిని చేసుకోండి. గాజు సీసాలో వేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టుకొని తడి లేకుండా ఉన్న చోట పెట్టుకుంటే చక్కగా 1 ఇయర్ పాటు అలాగే ఉంటుందండి. ఈ ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.